పేదలకు పెత్తందారులకు కాదు, దోపిడీదారుల దగ్గర నుంచి పేదల ఆస్తులు కాపాడుకోవడానికి పోరాటం. ఆ పోరాటమే, ఆ యుద్ధమే పోర్టు రిచ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సంకల్పమే తెలుగుదేశం పార్టీ సంకల్పం. ఈ మహానాడులో ప్రతి ఒక్క పేదవాడి హక్కు, పేదవాడు శాశ్వతంగా పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. నా ఆస్తి ఇసుక, నా ఆస్తి భూమి, నా ఆస్తి ఖనిజ సంపద దోపిడీదారుల రక్కపత్తార్. గుండెల్లో నిద్రపోతాం సమాధానం చెప్పు. ఎవడు దోచుకున్నాడు? కక్కిస్తామని చెప్పాల్సిన బాధ్యత పేదవాడి పైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఈ మహానాడులో ఇది కక్కించి పోర్టు రిచ్ యుద్ధం జరుగుతుంది. పేదవాడు ధనికుడు కావడానికి పోరాటం ప్రారంభమవుతుంది. ఆ పోరాటం ఈ రోజు నుంచి, ఈ రాజమహేంద్రవరం నుంచి పోరాటం ప్రారంభమవుతుంది. ఎవడ అడ్డం వస్తాడో సైకిల్ తొక్కుంటా పోతాం. ఎవడిచ్చాడు నీకు అధికారం? బ్రాందీ షాపులో ఈరోజు మీరు చూస్తే ఆన్లైన్లో డబ్బులు తీసుకోరా మీరు? మామూలు కిరాణా కొట్టులో తోపిడి బండులో ఈరోజు గూగుల్ పే తీసుకుంటారు, లేకపోతే పేటిఎం తీసుకుంటారు. కానీ నీ షాపులో మాత్రం లేదంటే ఈ పేదవాళ్ళ రక్తం ఎక్కడికి పోతా ఉంది తమ్ముళ్ళు అంటే తాడేపల్లి కొంపకు పోతా ఉంది. అందుకే అడుగుతున్నా, ఒట్టొట్టే మాటలు వద్దు, ఒట్టొట్టే మాటలు కట్టిపెట్టండి. ఈ యుద్ధం ప్రారంభమైంది. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది జరగాలి అంటే 2000 రూపాయలు రద్దు చేశారు, 500 కూడా రద్దు చేయాలి, 1000 రూపాయలు కూడా రద్దు చేయాలి. ఈ దొంగల దగ్గర 500, 1000 రూపాయలు పోయినాయి, 1000 రూపాయలు పోయింది. 2000 రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో పెట్టి ఎక్కడికక్కడ ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్ళు, ఆ డబ్బులు కూడా మీ డబ్బులే. అక్కడే క్యాష్ వార్, డబ్బుల దగ్గర యుద్ధం. శ్రమ నాది, శ్రమ జీవుల డబ్బులు దుర్మార్గులు దోచుకుంటూ దాచుకుంటా ఉంటే ఇంకెన్ని రోజులు చూస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క పేదవాడికి రోషం రావాలి, ప్రతి పేదవాడికి చైతన్యం రావాలి. ఆ చైతన్యమే రేపు రాబోయే రోజుల్లో నేను శాశ్వతంగా పేదవాడుగా ఉండడం కాదు, నేను ధనికుడు కావాలి. ఈ ధనికుడు కావాలంటే దోపిడీ ఆపాలి. ఆ దోపిడీ ఆపాలంటే 500, 2000 రూపాయలు రద్దు కావాలని మా చిన్న పాప చూశారు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని. ఈ జెండా నాకు అండని తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొని వచ్చిన అమ్మాయి. అది నేను కోరుకునేది. ఆ పాప పెద్దయ్యే లోపల ధనికురాలు కావాలని, బ్రహ్మాండంగా రాణించాలని ప్రణాళికలు తయారు చేసుకుందాం. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. యుద్ధం ప్రారంభమైంది. పోర్టు రిచ్ యుద్ధం, దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యుద్ధం. సిద్ధమా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సిద్ధమని పోరాటాన్ని చూపేయండి. రేపు శంకారావం చేద్దాం. ఎందుకు పేదవాడు ధనికుడు కాడో చేసి చూపిస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని పాస్ చేయాల్సిందిగా వీళ్ళ దగ్గర కక్కిస్తా. అవసరమైతే ఎన్కోరీ ఇప్పించి తిన్న ప్రతి ఒక్క పైసా కక్కిచ్చే బాధ్యత, ఎక్కడ దాచిపెట్టినా ఆ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత, ఆ సంపద మీకప్పజెప్పే బాధ్యత, పేదవాడికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
గట్టిగా చాపట్లు కూడా చెప్పండి.